యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఇప్పుడు ఆర్మీలో వెళ్ళారు, బుల్లెట్ ఫేస్ చేసుకోకుండా వెనక్కి వచ్చారు అనేటువంటిది కళ. ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ లైక్ దిస్. జమ్మూ కాశ్మీర్లో వేశారండి కాల్డ్. అది జస్ట్ పాకిస్తాన్కి ఒక 200 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. ఆల్ ఆఫ్ ఏ సడన్ మిడ్ నైట్ ఐ రిసీవ్డ్ ఏ ఫ్రాంటిక్ కాల్. ఫ్రాంటికల్ ఇన్ ద సెన్స్ కమాండ్, ఇక్కడ నంబర్దార్ దగ్గరికి కొంతమంది మిలిటెంట్స్ వచ్చారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ నుంచి. సో హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్స్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. టోటల్ 8 మంది అని చెప్పేసి తెలిసింది. 200 మీటర్స్ అలా ముందుకు వెళ్ళేసరికి అనుకోకుండా ఈ డిస్టెన్స్లో, మీరు నేను ఉన్న డిస్టెన్స్లో ఎదురు పడిపోయాను. జస్ట్ నా ముందు ఒక ఇద్దరు ఉన్నారు, స్కౌట్స్ ఉన్నారు, ఐ వాజ్ ద థర్డ్ పర్సన్. నా వెనకాల 30 మంది ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఎప్పుడు వెపన్ తీసామో తెలియదు, ఎప్పుడు కాక్ చేసామో తెలియదు, ఎప్పుడు బరస్ట్ ఫైర్ చేసామో తెలియదు. మొత్తం ఎదురున్నటువంటి పెద్ద అప్పుడు పెద్దగా అరుస్తూ నేను చచ్చిపోయాడని అరుస్తున్నాడు. నేను వేసిన కేకలకి వాడేమనుకున్నాడంటే నాకు బుల్లెట్లు తగిలి అరుస్తున్నానేమో అనుకున్నాడు. నేను చంపుతో అరుస్తున్నాను, ఫైర్ చేస్తూ అరుస్తున్నాను. వాడేమని అరిచాడు, సాబన్ చంపేశాడు అని అరిచాడు వెనకాల ఉన్నాడు. ఇంకా చూసుకోండి, వీళ్ళు పిచ్చిక్కిపోయి ఎవడు ఎక్కడ ఫైర్ చేస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, గ్రెనేడ్లు ఇసురుతున్నారు, పైనుంచి ఇలా బుల్లెట్లు వస్తున్నాయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విశ్యామ్ రైట్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేటప్పటికి రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ గుడ్ సార్. ఇట్లా అంటే ఇంత కష్టంగా ఉన్న అక్కడ సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఫేస్ చేసి హ్యాండిల్ చేసుకొని మీరు స్ట్రగుల్ అయ్యి మీకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చుకొని తర్వాత మీరు ఆ వార్లోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వార్ ఫేస్ చేసినప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, కమాండ్స్ ఎట్లా తీసుకోవాలి, మీ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా మీరు పాస్ చేసుకుంటారు, ఎట్లా అసలు ఎలా ఉండేది అంటే అక్కడ ఉన్న మీ టీమ్? యు మీన్ టు సే దట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద మెంబర్స్? అక్కడ మనకి ఒక రెజిమెంట్ ఉంటుందండి. ఆర్మీలో మనకి బయట ఏ విధంగా అయితే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఆర్మీలో కూడా వేరియస్ రెజిమెంట్స్ ఉంటాయండి. ఈ రెజిమెంట్స్లో ఈ కమ్యూనికేషన్ కోసం సిగ్నల్ రెజిమెంట్ అని చెప్పేసి సిగ్నల్స్ ఉంటాయి. సిగ్నల్ రెజిమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క రేడియో సెట్స్, ఏఎన్పిఆర్సీ సెట్స్, మోటోరోలా సెట్స్, అలాగే లైన్ కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా బంకర్ టు బంకర్ కమ్యూనికేషను, దీస్ ఆర్ లైన్స్ ఆర్ మూడ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా ఉంటాయండి. వాటి ద్వారా కమ్యూనికేట్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. ఇవన్నీ కూడా హైలీ పవర్ఫుల్ అండ్ ఫ్రీక్వెన్సీ సెట్ చేసినటువంటివి. అప్పుడప్పుడు ఇందులోకి ఎనిమీకి ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది, మేము ఎనిమీ లైన్స్లోకి ఇంటర్సెప్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ పెర్ఫెక్ట్ అండి. కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా దట్ ఈజ్ ఆల్రెడీ దేర్. అవి కాకుండా ద పీపుల్ హూ ఆర్ ఇన్ విజిబుల్ ఐడెంటిటీ ఉన్నప్పుడు కొన్ని సిగ్నల్స్ ఉంటాయండి బాడీ లాంగ్వేజ్ లో. ఆ సిగ్నల్స్ వాటి ద్వారా బాల్ టు బాల్ అంటే ఐ బాల్ టు ఇక్కడ డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉన్నప్పుడు అవి జరుగుతాయి, అండ్ దూరంగా ఉన్నప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుందండి. సో ఆల్రెడీ దానికోసం స్పెషల్ రెజిమెంట్, సిగ్నల్ రెజిమెంట్ అనేటువంటిది పెడతారు. సూపర్ సార్. సార్ ఇక్కడ మీరు వార్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా మీరు చూసిన ఏదైనా ఘోరమైన పరిస్థితి ఎప్పుడైనా చూసారా, హ్యాండిల్ చేసుకున్నారు? ఎస్ అండి, దాట్ వాజ్ మై 15th డే ఆఫ్ కమిషనింగ్, యూ కెన్ సే 15th డే. అంటే నేను 97లో ట్రైనింగ్ చేశాను, కంప్లీట్ చేశాను 97లో జాయిన్ అయ్యాను ట్రైనింగ్. 98 సెప్టెంబర్ 5th మై కమిషనింగ్ డే అండి. అంటే నేను ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఆ రోజు నేను ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్గా కమిషన్ అయ్యానండి. సో దాదాపు 1 ఇయర్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్, 9 మంత్స్ ఆఫ్ కంటిన్యూస్ ట్రైనింగ్. సో ఒక 14 డేస్ లీవ్ ఇచ్చారు, వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసుకోండి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్లో వేశారండి. జమ్మూ కాశ్మీర్ పూంచ్ రజౌరి సెక్టార్ అండ్ ఏ ప్లేస్ కాల్డ్, అది జస్ట్ పాకిస్తాన్కి ఒక 200 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట అండి. ఇట్స్ అండ్ అండ్యులేటెడ్ గ్రౌండ్, అండ్యులేటెడ్ కాశ్మీర్. ఆ ప్లేస్లో నా పోస్టింగ్ ఇచ్చారు.
పోస్టింగ్ ఇచ్చేసరికి వెళ్ళి నేను రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ చేసిన తర్వాత లైఫ్ వాజ్ వెరీ కంఫర్టబుల్. బెటాలియన్ మీ నా ఆఫీసర్స్ అబ్బాయి, సో ఎవ్రీబడి యూస్ టు రిసీవ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. లెఫ్టినెంట్ సాబ్ నమస్కార్ అండ్ ఎవ్రీథింగ్. లైఫ్ ఈజ్ వెరీ గుడ్ గోయింగ్ కూల్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ మిడ్ నైట్ ఐ రిసీవ్డ్ ఏ ఫ్రాంటిక్ కాల్. ఫ్రాంటిక్ కాల్ ఇన్ ద సెన్స్ కమాండ్, ఓకే ఓకే బీ ప్రిపేర్డ్, గో అలాంగ్ విత్ ఘాతక్ ప్లేటూన్. ఘాతక్ ప్లేటూన్ ఈజ్ ఏ ఘాతక్. ఘాతక్ ఈజ్ ఏ కమాండో ప్లేటూన్. కమాండోస్ అనమాట. ఘాతక్ ప్లేటూన్స్తో రెడీగా ఉండు, ఎడ్జిటెంట్ విల్ బ్రీఫ్ యూ. సో ఎడ్జిటెంట్ పిలిచాడు. ఎడ్జిటెంట్ ఆయన పిలిచిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చెప్పారు ఇక్కడ నంబర్దార్ దగ్గరికి కొంతమంది మిలిటెంట్స్ వచ్చారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ నుంచి. సో హిజ్బుల్ ముజాహిద్దీన్ మిలిటెంట్స్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. టోటల్ 8 మంది అని చెప్పేసి తెలిసింది. ఇప్పుడు నీ డ్యూటీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఏం జరిగింది, సిచ్యువేషను ఏంటి మొత్తం కనుక్కొని రా, మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకురా. అండ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ యూ గో అహెడ్, యు ఆర్ ద కమాండర్, బీ ఆన్లైన్, వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్, టైమ్ టు టైమ్ కమ్యూనికేషన్స్, యూ కీప్ డూయింగ్ విత్ ది కమాండింగ్ ఆఫీసర్, చెప్తూ ఉండండి అని చెప్పేసి చెప్పారు. ఓకే వెళ్ళామండి. వెళ్ళేసరికి చూసుకున్నాం మ్యాప్లో ఏరియా అని చెప్పినటువంటి మ్యాప్ ఏరియా అంతా కూడా చూసుకున్నాం. ఇట్ ఈస్ 5 కిలోమీటర్స్ ఫ్రమ్ అవర్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్. మేబీ అరౌండ్ 2 o'clock 3 o'clock వీ స్టార్టెడ్ బిట్వీన్ 2 to 3. నేనేమనుకున్నానంటే 5 కిలోమీటర్స్ ఎంత వెళ్ళిపోతామేమో అనుకున్నాను. దిగి వెళ్ళేసరికి మొత్తం తెల్లవారిపోయిందండి. అండ్ దే లెఫ్ట్ దట్ ఏరియా. ఓకే వి గాట్ ద ఇన్ఫర్మేషన్. 3 డేస్ బ్యాక్ వచ్చారు, బార్డర్ క్రాస్ చేసుకుని వచ్చారు హిజ్బుల్ ముజాహిద్దీన్కి చెందినటువంటి మిలిటెంట్స్. నంబర్దార్ని బాగా కొట్టారు. నంబర్దార్ ఈజ్ విలేజ్ ప్రెసిడెంట్, సర్పంచ్, బాగా కొట్టారు. అండ్ ఆ ఇంట్లోనే 3 డేస్ షెల్టర్ తీసుకున్నారు. అండ్ దే డన్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు డూ, దే హ్యావ్ డన్. సో దట్ ఈస్ హౌ ద సిచ్యువేషన్. బట్ దే లెఫ్ట్, మేము చేరుకునే కంటే ముందే వెళ్ళిపోయారు. నౌ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ట్రేస్ దెమ్. ఓకే సో వాళ్ళని ట్రేస్ చేసుకుంటూ దాదాపు ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయామండి. దానికి 3 డేస్ పట్టింది. ఎందుకంటే మా మూమెంట్స్ కూడా చాలా సీక్రెట్గా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పెట్టుకుంటూ అప్పుడప్పుడు నైట్ మూవ్ చేస్తూ అప్పుడప్పుడు డే టైం మూవ్ చేస్తూ సీక్రెట్గా పెట్టుకుంటూ మొత్తానికి వెళ్ళిపోయాం. మేము తెచ్చుకున్న ర్యాషన్ కూడా అయిపోయిందండి. ఈ ఎగ్జాస్టెడ్ విత్ దిస్ థింగ్, ఇంకా లేరు. కానీ అప్పటికే మేము డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాం. సెట్ చేసుకుంటూ 3 డేస్ దాటిపోయింది. పిల్లలు కూడా అలిసిపోయారు వెనకాల ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వెనక్కి వచ్చేద్దాం అనుకునే లోపల డోంట్ డూ ద నైట్ మూమెంట్, లెట్ అస్ స్టే హియర్ ఫర్ ది నైట్ అని చెప్పి ఫారెస్ట్లోనే ఉంచేసాను. నైట్ ఉంచేసిన తర్వాత లెట్ అస్ డూ ఏ ఫైనల్ చెక్ అన్నాను. ఫైనల్ చెక్ అన్నప్పుడు నాకు కొన్ని టెల్ టెల్ సైన్స్ కనిపించినాయి అండి. అక్కడ కొన్ని సైన్స్ కనిపించినాయి, దేర్ ఈజ్ ఎ మూమెంట్. ఓకే నేనున్నానంటే ఓకే ఇంత దూరం వచ్చాం కాబట్టి ఈరోజు కూడా సెర్చ్ చేసి మనం కంప్లీట్ చేద్దాము అనుకునేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అయిపోయేసరికి అక్కడ థిక్ ఫారెస్ట్లో అండి ఏదో కొడుతున్న సౌండ్ వచ్చింది. అడిగాను ఏంటా సౌండ్ అంటే, సార్ లక్డి వాళ్ళగా కాట్రావుగా అంటే మనకి ఇంత డీప్ ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత లాస్ట్ 2 డేస్ నుంచి మనకి ఎవడో కనిపించినోడు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు సరే అనుకుంటూ, ఇది నేను వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేదు మైండ్లో అనుకుంటున్నా. ఇంతలో సమ్ 3 ఫీమేల్స్ ఆర్ కమింగ్ సంథింగ్ కీపింగ్ ఆన్ దేర్ హెడ్. ఒక 3 ఆడవాళ్ళు ఆ ఫారెస్ట్ నుంచి వస్తున్నారు. సస్పిషన్ బలపడిందండి. ఎంత థిక్ ఫారెస్ట్లో ఈ లేడీస్కి పని ఏంటి, వాళ్ళని పిలవండి, బొట్టలే ఉన్నదో తెచ్చండి, రోటీలు ఫుడ్ ఉన్నాయి, ఫుడ్ రోటీలు ఉన్నాయి. వెంటనే కిస్కో దేకే ఆరే కహా గయా నైసా అప్పుడు అప్పుడు లక్కడి కాట్రే సాబ్ ఉస్కో దేకే ఆయా నమసక్యంగా లేదు ఆన్సర్. నా సస్పిషన్ ఏంటి అంటే మిలిటెంట్లు ఇక్కడ ఉన్నారు లాస్ట్ 1 డే, ఇటు అటు మూవ్ కాకుండా ఫుడ్ వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటున్నారు. ఎందుకంటే మేము ఊర్లో సెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఊరి నుంచి ఫారెస్ట్కి వచ్చేసారు అన్నది నా సస్పిషన్. కానీ గ్యారంటీ లేదు. కానీ వీళ్ళు తీసుకుని వెళ్ళడం అనేటువంటిది ఇవన్నీ చూస్తుంటే నాకు ఎక్కడో కొంచెం సింక్ అవుతుంది. దాదాపు ఒక 50% ఐ కుడ్ కన్విన్స్ మై సెల్ఫ్ ఎస్ దిస్ ఈస్ యాక్టివిటీ రిలేటెడ్ టు మిలిటెన్సీ అని చెప్పేసి. దే ఆర్ వెరీ క్లోజ్ టు అస్, క్లోజ్ టు అస్. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయనంత క్లోజ్గా ఉంటారు నేను అనుకోలేదు అసలు. అది చాలా దిస్ థింగ్ మేము అనుకున్నామంటే మేబీ విత్ ఇన్ 1/2 కిలోమీటర్ రేంజ్లోనే ఎక్కడ ఉంటారు అని అనుకున్నాం. కానీ వీళ్ళు మమ్మల్ని మిస్లీడ్ చేశారు ఈ లేడీస్. ఓ బహు దూర్సే ఆర్ఎస్ అని కానీ వాళ్ళు వస్తుంది అక్కడి నుంచే.
వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఇదంతా కూడా మేము చేస్తున్నాం చాలా సీక్రెట్గా చేస్తున్నాం, మా వాయిసెస్ కానీ మా మూమెంట్స్ కానీ వాడికి తెలియలేదు, అది వాళ్ళ బ్యాడ్ లక్. అలాగే ఒక 200 మీటర్స్ అలా ముందుకు వెళ్ళేసరికి అనుకోకుండా ఈ డిస్టెన్స్లో మీరు నేను ఉన్న డిస్టెన్స్లో ఎదురు పడిపోయేవాడిని జస్ట్. నా ముందు ఒక ఇద్దరు ఉన్నారు, స్కౌట్స్ ఉన్నారు, ఐ వాజ్ ద థర్డ్ పర్సన్. నా వెనకాల 30 మంది ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అనిపించిందండి అసలు ఆ రోజు నీకు పనిష్మెంటు ఇవన్నీ ఇవ్వడానికి అసలు సీనియర్ని నిజంగా ఆ రోజు దండం పెట్టాలన్నమాట ట్రైనింగ్కి అనేటువంటిది. అంటే ఎప్పుడు వెపన్ తీసామో తెలియదు, ఎప్పుడు కాక్ చేసామో తెలియదు, ఎప్పుడు బరస్ట్ ఫైర్ చేసామో తెలియదు, మొత్తం ఎదురున్నటువంటి పెద్ద అప్పుడు పెద్దగా అరుస్తూ ఎన్కౌంటర్ స్టార్ట్ అయిపోయిందండి. అంటే హీ ఈజ్ ఆల్సో ఇన్ ద సిమిలర్ సిచ్యువేషన్. ఇప్పుడు నేను లిఫ్ట్ చేసి గన్ ఫైర్ చేసేంత అవకాశంలోనే మీరు ఉన్నారు కదా, మిలిటెంట్ కూడా ఉన్నాడు కదా, హీ కెన్ ఆల్సో లిఫ్ట్ ద సేమ్ థింగ్. బట్ దిస్ ఈస్ ద ట్రైనింగ్ వాల్యూ, దిస్ ద ట్రైనింగ్ వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ నాట్ గెట్ ప్యానిక్డ్. ఒకవేళ ప్యానిక్ అయినా సరే ఆ దాని యొక్క ప్యానిక్ యొక్క దాని టెంపరీ టైం కానీ లేకపోతే గ్రావిటీ కానీ చాలా తక్కువగా ఉంటుంది. బట్ యాజ్ ఎ మిలిటెంట్ హీస్ నాట్ ఎ ట్రైన్డ్ ప్రాపర్లీ ట్రైన్డ్ పర్సన్. He never be able to face these kind of problems. సో మొత్తానికి ఏం జరిగిందో తెలియదు అండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, ఎన్కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. పెద్దగా ఏం చేశాను నేను, పెద్దగా కేకలు పెడుతూ నేను ఫైర్ చేశాను, నా ముందు ఉన్నటువంటి వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. ఇంతలో మా జవాన్ ప్యానిక్ అయిపోయి నయా సాబ్కో మారదియా 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 మరగయా అన్నాడు. ఇంకా వీళ్ళు ప్యానిక్ అయిపోయారు, వాళ్ళ కమాండర్ చచ్చిపోయాడు అంటే నేను చచ్చిపోయాడు అని అరుస్తున్నాడు. నేను వేసిన కేకలకి వాడేమనుకున్నాడంటే నాకు బుల్లెట్లు తగిలి అరుస్తున్నానేమో అనుకున్నాడు. నేను చంపుతో అరుస్తున్నాను, ఫైర్ చేస్తూ అరుస్తున్నాను, వాడేమని అరిచాడు, సాబుని చంపేశాడు అని అరిచాడు వెనకాల ఉన్నాడు. ఇంకా చూసుకోండి వీళ్ళు పిచ్చిక్కిపోయి ఎవడు ఎక్కడ ఫైర్ చేస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, గ్రెనేడ్లు ఇసురుతున్నారు, పైనుంచి ఇలా బుల్లెట్లు వస్తున్నాయండి. వస్తుంటే ఇదేంటి నా వెనక నుంచి బుల్లెట్లు ఎక్కడ వస్తున్నట్టు మా వాళ్ళు ఒకడు చూపిస్తున్నాడు, అదిగో 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 అక్కడ ఉన్నాడు మిలిటెంట్, నా ముందు ఉన్నవాడిని, నేను మధ్యలో ఉన్నాను. ఇంకా ఇట్ వాజ్ ఎ టోటల్లీ ప్యానిక్డ్ సిచ్యువేషన్ అండి. ప్యానిక్డ్ సిచ్యువేషన్ దాదాపు 3-4 అవర్స్ వచ్చేసరికి మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చింది, కంపెనీ వచ్చింది. కంపెనీ వచ్చిన తర్వాత ఆన్ ది స్పాట్ అయితే కనుక 5 చనిపోయారు, 3 పారిపోయారు, అందులో ఒక ఇంజూర్డ్ తర్వాత చనిపోయాడు నేను. సో దాట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అండ్ ఆపరేషన్ శివశక్తి బాటిదార్ ఫారెస్ట్లో జరిగిందండి ఇది. ఓ ఆపరేషన్ శివశక్తి. సో ఆ రోజు ఫస్ట్ ఇనీషియల్గా అప్పుడు రియలైజ్ అయ్యాను ద ట్రైనింగ్ వాల్యూ అనేటువంటిది ఏంటి అనేటువంటిది. అప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండి, యువర్ లైఫ్ డెత్ అండ్ లైఫ్కి మధ్యలో ఉండేటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ ఆర్మీ పర్సన్. ఆర్మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సూనర్ ఆర్ లేటర్ ఎప్పుడైనా సరే లైఫ్లో ఒకసారైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు వాళ్ళు. దే హ్యావ్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్. ఇప్పుడు ఆర్మీలో వెళ్ళారు బుల్లెట్ ఫేస్ చేసుకోకుండా వెనక్కి వచ్చారు అనేటువంటిది కళ. ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ లైక్ దిస్. అందులోనే ఇన్ఫెంట్రీలో ఉన్నటువంటి వాళ్ళు, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, కమాండో ఫోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా మేము తక్కువ అని చెప్పాలి స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు ఉంటారని, వాళ్ళకి ఇదే పని ఇంకా. సో దిస్ ఈజ్ హౌ ద ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ అండి అదంతా కూడా. అప్పుడు యూ విల్ రియలైజ్ ఇదంతా కూడా ఈజ్ నాట్ ఎ నాన్ సెన్స్ థింగ్, ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ సెన్స్ అనేటువంటిది అప్పుడు రియలైజ్ అవుతాము. సూపర్ సార్. సార్ ఇప్పుడు ఇటువంటి రక్షణ దళం మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకని చిన్న చిన్న దేశాలైనా సరే ఇప్పుడు ఒక పాకిస్తాన్కే కానీ లేదంటే అటువంటి బంగ్లాదేశ్ కానీ మన వాళ్ళు ఎందుకని అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు వాళ్ళపైన? ఎక్స్పెక్టేషన్ కాదండి, ఇప్పుడు మనకి డ్యామేజింగ్ వాల్యూ అండి. వెదర్ హీస్ బిగ్ ఆర్ స్మాల్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ సమ్ డ్యామేజింగ్ వాల్యూ, న్యూసెన్స్ వాల్యూ. న్యూసెన్స్ వాల్యూ ఉంటుంది, డ్యామేజింగ్ వాల్యూ ఉంటుంది. మనం వాళ్ళని 10 చంపగలిగినప్పుడు దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఈక్వల్లీ ఫైర్ పవర్. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ద హ్యాండ్ టు హ్యాండ్ బ్యాటిల్ కాదు కదండి, నా దగ్గర 10 ఉన్నారు మీ దగ్గర ఇద్దరు ఉన్నారు అనేటువంటి సిచ్యువేషన్ కాదు కదా. నౌ ద పవర్ ఆఫ్ సుప్రీమసీ ఈజ్ ఆఫ్ వెపన్స్, వెపన్ సుప్రిమెన్సీ అండి, టాక్టికల్ సుప్రిమెన్సీ, ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, న్యూక్లియర్ అండ్ బయలాజికల్ కెమికల్ వార్ఫేర్ అండి, ఇవన్నీ కూడా వచ్చినాయి అండి. అన్నిటికంటే ఇప్పుడు సోషల్ మీడియా వార్ఫేర్ అని కూడా అనాలి. ఇదేంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చెప్పడం అండి, ఇవన్నీ కూడా చేయడం. ఈవెన్ శామ్ మానిక్షా అండి, ఫీల్డ్ మార్షల్ శామ్ మానిక్షా
ఆయన అదే ప్లే చేశాడు. సైకలాజికల్ వార్ఫేర్ అనమాట అండి, డిసెప్షన్. ఈవెన్ పాకిస్తాన్ మీద ప్లే చేసింది ఏంటి అంటే, ఆయన ఒక రేడియో తీసుకున్నాడు, ఆ రేడియో తీసుకుని రేడియోలో మీ వాళ్ళందరూ కూడా లొంగిపోయారు, మీరు కూడా లొంగిపోతే మీ ప్రాణాలు కాపాడబడతాయని ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేసి పాటించాడు. అక్కడ రేడియో అనేటువంటిది లైఫ్ లైన్ వాళ్ళకి, బోర్డర్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి. వాళ్ళు ఆటోమేటిక్ గా సరెండర్ అయిపోయారు. సో ఇలాంటి డిసెప్షన్స్ ఇలాంటివి చాలా ఉంటాయండి. సో ఇలాంటప్పుడు వెదర్ దిస్ కంట్రీ స్మాల్ ఆర్ బిగ్, ఇట్ డజంట్ మ్యాటర్. కొరియా అండి, కొరియా పరిస్థితి ఏంటి, కిమ్ యొక్క పరిస్థితి ఏంటి, అమెరికాని గడగడ ఆడించట్లేదా? సో ఈవెన్ ఇప్పుడు మనకి కళ్ళు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వార్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్స్ అక్కడ ఉక్రెయిన్ వార్ కానీ ఇవన్నీ కూడా చూస్తాయి, ఇవన్నీ కూడా వార్స్ అని మీరు చూస్తున్నారు. కంట్రీ ఎంత స్మాల్, ఎంత మ్యాన్ పవర్ కాదు, ఇట్ ఇస్ ఎ సుప్రీమసీ, టెక్నాలజికల్ వార్ఫేర్, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అండి ఇవన్నీ కూడా. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ద డ్యామేజింగ్ పవర్. అటువంటప్పుడు వీ షుడ్ నాట్ టేక్ ద ఎనిమీ వెరీ ఈజీలీ, ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రూల్. ద మూమెంట్ యు ఆర్ టేకింగ్ ఎనిమీ ఈజీలీ, దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ హిమ్. వెన్ యు ఆర్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ హిమ్, యూ విల్ బి అటాక్డ్, డ్యామేజ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. సో ఆల్వేస్ రియలైజ్ ఎనిమీ ఈజ్ హౌ పవర్ఫుల్, అసెస్ హిమ్, వాట్ ఆర్ ద వెపన్స్, హౌ మచ్ ఈస్ ద డ్యామేజింగ్ వాల్యూ, ఇవన్నీ కూడా అసెస్ చేసిన తర్వాత మాత్రమే మనం వాళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే కాదా అనేటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు పాకిస్తాన్ సిచ్యువేషన్ తినడానికి తిండి లేకపోయినా దే ఆర్ స్పెండింగ్ మనీ ఆన్ ది వెపన్స్, అడ్నాలజికల్ ఆ విమానాలు తెప్పించుకోవడంలోను, ఈ టెక్నాలజీ తీసుకురావడంలోను, వీటిని అన్నింటిలో కూడా వాళ్ళు డబ్బులు స్పెండ్ చేస్తున్నారండి. వాళ్ళ ఎకానమీ ఏమైపోయినా పర్లేదు, కానీ వాళ్ళు కోరుకునేది ఏంటి అంటే వాళ్ళ దేశం యొక్క సమృద్ధి కన్నా మన దేశం యొక్క నాశనాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ టూ బ్రదర్స్ గాట్ సెపరేటెడ్. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ కూడా ఎనిమీస్ అయిపోతారు కదండి, వాళ్ళు సెపరేట్ వేరియస్ ఫ్యామిలీ గోడల కింద. ఇప్పుడు అది కూడా మన ఇండియా పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి. ఈవెన్ దో వీఆర్ మోర్ పవర్ఫుల్ ఎకనామికల్లీ, మచ్ అడ్వాన్స్డ్ దాన్ పాకిస్తాన్, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ డ్యామేజింగ్ వాల్యూ, వి హ్యావ్ టు రియలైజ్ దట్. అందుగురించే వాళ్ళు ఫోర్సెస్ చిన్నదా పెద్ద అనేటువంటి చూడండి, వి హ్యావ్ టు అసెస్ ఆల్ దీస్ థింగ్స్. సార్ ఎప్పుడైనా మీరు అంటే మీరు ఆ గ్రౌండ్ లో ఉన్నాగా, అంటే ఇందా చెప్పారు ఆల్ ఆఫ్ సడన్ గా ఇట్లా జరిగింది, మేము అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, ఓన్లీ ట్రేస్ చేసాము ఇట్లా మీ ఒక ఇది రెస్క్యూ చెప్పారు, మీరు అంటే గ్రౌండ్ లో ఉండగా అంటే ఇన్ఫర్మేషన్ కాకుండా ఎప్పుడైనా సడన్లీ అటాక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి ఎప్పుడైనా? అవి నాకైతే జరగలేదు, కానీ ఇవి జరుగుతాయండి ఖచ్చితంగా. ఇది వెరీ మచ్ ఎందుకంటే ప్రతిసారి కూడా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అని కదా, సర్ప్రైజెస్ అండి. ఎన్బి విల్ బి సర్ప్రైజింగ్ యూ, సర్ప్రైజింగ్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ టాక్టిక్స్. అది మనకైనా ఎనిమీకైనా ఎవరికైనా సరే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటువంటిది ఎప్పుడైనా ఉంటుందండి. సో ఆల్వేస్ యూ విల్ నాట్ గెట్ పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఉండాలి అనేటువంటిది ఏం లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ హ్యావ్ టు ఫేస్, యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ అన్టోల్డ్ సిచ్యువేషన్స్, దట్ ఈస్ వేర్ ఆఫీసర్ ఈస్ రిక్వైర్డ్ టు టేక్ ద డెసిషన్స్. డెసిసివ్నెస్ ఈస్ వన్ ఆఫ్ ది ఆఫీసర్ లైక్ క్వాలిటీ. ఆన్ ది స్పాట్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ అండ్ యువర్ డెసిషన్ ఈజ్ డిసైడింగ్ ద లైఫ్ ఆఫ్ యువర్ జవాన్స్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బిహైండ్. సో యు ఆర్ ప్రిపేర్డ్ టు టేక్ అన్టోల్డ్ డెసిషన్స్. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి, వీ ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ప్లాన్ ఏ ఈజ్ ఫర్ ప్రిపేర్డ్, ఇఫ్ నాట్ దట్ ప్లాన్ బి. సో ఇఫ్ వరస్ట్ సిచ్యువేషన్ ప్లాన్ సి ఆల్సో యూ హావ్ టు మేక్ అన్టోల్డ్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్స్ లో కూడా యూ హావ్ టు యాక్ట్, దెర్ ఇస్ నో అదర్ గో. మాకు తెలియదు ఏంటంటే విత్డ్రాల్, విత్డ్రాల్ అనేటువంటిది తెలియదు. విత్డ్రాల్ అనేటువంటిది ఉండదండి, ఎనిమి ఎదురుగా ఉన్నప్పుడు దెర్ ఇస్ నథింగ్ కాల్ విత్డ్రాల్ అంటిల్ ఇన్లెస్ ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ టు ది చీఫ్ ఆఫ్ ది ఆర్మీ and then it percolates to down. There is nothing called withdrawal. Small small issues ki prati daniki adni war situation cheptunnanu. Operational situation, you and your commanding officer is the tigers. You people have to take the decision. Whatever commanding officer says is the final. And even in the ground, the final ground final is the person who is the company commander and platoon commander is the final. Ground situations, they will tell broadly, if this is the situation, you do this, you do this. But decision has to be taken by you. Ultimately, you have to give the result. And commanding officer has to support you for that.
సో ఇలాగా అన్టోల్డ్ సిచ్యువేషన్స్, మీరు అన్నట్టు ప్రతిసారి ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉండదు, అన్టోల్డ్ సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయండి. అదే సార్. సార్ ఎప్పుడైనా మీరు కమైండ్స్ ఎప్పుడైనా బ్రేక్ చేయడం కానీ ఎప్పుడైనా చేస్తారా? అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ డిపెండ్స్ అయ్యి ఎప్పుడైనా మీకు పైనుంచి వస్తున్న కమైండ్స్ ని, అంటే కొన్నిసార్లు ఏంటంటే బ్రేక్ చేయవలసి ఉంటుందండి, బ్రేక్ ఉంటుందండి. అది అంటే రిజల్ట్ మంచిగా ఉంటే అది మనకు ఫేవర్ గా మారుతుంది, రిజల్ట్ నెగిటివ్ అయితే మాత్రం ఇట్ ఈస్ రియల్లీ రిస్కీ థింగ్ అండ్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద ఆపరేషన్ శివశక్తి, 3 డేస్ అయిపోయింది, ద ఇన్స్ట్రక్షన్స్ వర్ కమ్ బ్యాక్, అయిపోయింది 3 డేస్. బెటాలియన్ లో మీకు ఇన్ని సంవత్సరాలు బట్టి ఏ కిల్లు లేదు, ఇప్పుడు మాత్రం ఏం దొరికిందిరే, పీపుల్ ఆర్ సేఫ్ అండ్ ఎవ్రీథింగ్. బెటాలియన్ లో ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంటుందండి, ఎవ్రీ కమాండింగ్ ఆఫీసర్ సీస్ దాట్ దేర్ వాయిస్ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్. వెల్ఫేర్ కూడా చూస్తారు, వెల్ఫేర్ చాలా ఇదిగా చూస్తారు. ఆల్రెడీ వీళ్ళు 3 డేస్ వెళ్ళింది ఆపరేషన్ కి వెళ్ళి అలిసిపోయి ఉన్నారు, రేషన్ కూడా అయిపోయింది, ఎనీ సిచ్యువేషన్ విల్ డామేజ్ ద పీపుల్ అనేటువంటిది వాళ్ళకి అర్థం అవుతుంది. విత్డ్రా చేసుకోమన్నారు, విత్డ్రా చేసుకోమన్నప్పుడు నేను వినలేదు, దాట్ వాజ్ ద సిచ్యువేషన్. అంతా మంచి జరిగింది కూడా పర్లేదు, దేర్ వాజ్ నాట్ ఎ సింగిల్ కిల్ ఫ్రమ్ అవర్ సైడ్, బట్ వీ కిల్డ్ 5 పీపుల్ అండ్ దట్ టు ఆఫ్టర్ 18 ఇయర్స్ ఆఫ్ రైజింగ్ ఆఫ్ అవర్ బెటాలియన్, 20 ఇయర్స్ ఆఫ్ రైజింగ్ ఆఫ్ అవర్ బెటాలియన్. దట్ వాజ్ ద టైం, అప్పటి వరకు మాకు ఒక్క కిల్ కూడా లేదు మా బెటాలియన్లో. దట్ వాజ్ ద ఫస్ట్ కిల్ ఐ గాట్, అంటే మై బాయ్స్ అండి, గాట్ అంటే మై బాయ్స్ అందరూ కూడా ఉన్నారు, కంపెనీ కమాండరు శివ కుమార్ గారు వీళ్ళందరూ కూడా, వి ఆల్ పార్టిసిపేటెడ్ అండ్ దట్ వాజ్ ద గ్రేటెస్ట్ విక్టరీ అండి, ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద థింగ్. సూపర్ సార్. సార్ ఎప్పుడైనా ఇప్పుడు ఒక సోల్జర్ వార్లో ఉన్నప్పుడు, ఒక సోల్జర్ వార్లో ఉన్నప్పుడు తన అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనిమీ తన ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అంటే తను ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే లూజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పుడు, ఆ సిచ్యువేషన్లో తన ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అట్లా అట్లా ఎవరినైనా మీ కొలీగ్స్లో కానీ లేకపోతే మీ సరౌండింగ్లో ఎవరైనా ఫేస్ చేసింది? నేను చూడలేదు కానీ మామూలు జనరల్గా అక్కడ ఉన్నటువంటి యాజ్ ఎ కమాండింగ్ ఆఫ్ యాజ్ ఎ కంపెనీ కమాండర్ ఐ కెన్ సే దీస్, అక్కడ ఉన్నటువంటి ఏ జవాన్ అయినా సరే అండి, అక్కడ ఉన్నటువంటి ఏ జవాన్కైనా సరే వాళ్ళకి లేనటువంటి విషయం ఏంటి అంటే వెనకడిగేయడం నేర్పలేదండి ఆర్మీ అనేటువంటిది. మీకు మామూలు టైంలో ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, పిల్లలు గుర్తుకొస్తారు, బాధ్యతలు గుర్తుకొస్తాయి, పేరెంట్స్ గుర్తుకొస్తారు, అన్నీ గుర్తుకొస్తాయండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వన్స్ యూ రీచ్ టు దట్ ప్లేస్ యూ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ దట్ ఈస్ వాట్ ద ట్రైనింగ్ అండ్ ఆ పేట్రియాటిజం ఆటోమేటిక్గా వస్తుందండి. మీరు అక్కడ బుల్లెట్ని ఫేస్ చేస్తున్నప్పుడు నేను చనిపోతే నా ఫ్యామిలీ ఎలా అనేటువంటి ఆలోచన అసలు అది పోయింది, అది ఎప్పుడో అది ఉంటుందండి. అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ అంటే 100% దే హ్యావ్ ఫీలింగ్స్, బట్ ఆ సిచ్యువేషన్లో ఏమీ గుర్తుకు రావు, దే విల్ జస్ట్ థింక్ అబౌట్ ద ఎనిమీ, ఏ గోలి ఏ దుష్మన్, నమక్ ఆర్ నిషాన్, పల్టన్ కా నామ్ నై ఖరాబ్ కర్నా హై, సాబ్ కా నామ్ ఖరాబ్ నై కర్నా హై, ఏయండి. వాళ్ళు దేశం కోసం పోరాడరండి, అక్కడ ఎదురుగా ఉన్నటువంటి కమాండర్ గురించి వాళ్ళ పల్టన్ కా ఇజ్జత్ అని ఒకటి ఉంటుందండి, పల్టన్ కా ఇజ్జత్. ఇక్కడ ఈ రెజిమెంటేషన్ ఎందుకు చేస్తారు, పంజాబ్ రెజిమెంటు, మహార్ రెజిమెంటు, సిక్ రెజిమెంటు, మద్రాస్ రెజిమెంటు, వీళ్ళందరికీ ఒక వార్ క్రై ఉంటుంది, ఆ వార్ క్రైతో వీళ్ళు మోటివేట్ అవుతారు. అండ్ ఒక రకమైనటువంటి కాంపిటీషన్ అనుకోండి, స్పిరిటే కావండి, తీరా మహార్క సోల్జర్ వేసే ఇక్యా, తీరా మద్రాసు వేసే అవుతాయిక్యా, దే డోంట్ లైక్ దట్ అండి. అంటే మన ఫ్యామిలీని తిడితే ఎలాగైతే వాళ్ళు రియాక్ట్ అవుతారో, రెజిమెంట్ని తిట్టినా అలాగే, అది అది రెజిమెంటేషన్లో నేర్పిస్తారు ఆర్మీలో. సో అక్కడ యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ సోల్జర్ పోరాడేది దేనికోసం అంటే అక్కడ ఉన్నటువంటి కమాండర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీ విల్ టెల్ దెమ్ యూ గో టు ది సిచ్యువేషన్ అండ్ గ్రాప్ సోన్సో అండ్ డూ ద సెన్ సాబ్ నైకర్త అనేటువంటిది ఉండదండి. ఎందుకంటే ఎంతగా మోటివేట్ చేస్తాము అంటే డోంట్ టేక్ మీ ఆన్ రాంగ్ సైడ్, అంటే మీకు చెప్పాలి అంటే ఒక వ్యక్తి ప్రాణాలు పోతాయి అని తెలిసినప్పటికీ కూడా దాన్ని సాక్రిఫైస్ చేసేంతగా మోటివేట్ చేస్తాం. అందుగురించి ఏ ఆపరేషన్కి వెళ్ళినా సరే ఈ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు మోటివేషన్ లెక్చర్స్ ఒక 2 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ బ్రీఫింగ్ ఇస్తారండి. ఆ టైంలోనే ఒక జోషి నింపేస్తారు, అగర్ హమ్కో ఏ కామ్ కర్నా హై తో హమ్కో కర్కే దిఖానా హై, పల్టన్ కా నామ్ ఖరాబ్ నై కర్నా హై, జిస్ కామ్ కే లియే హమ్ ఆయే వో కామ్ కర్కే దిఖానా హై, పల్టన్ కా నామ్ ఔర్ నమక్, దేశ్ కా నామ్ ఔర్ నమక్ ఖరాబ్ నై కర్నా హై.
ఇలాగా ఒక ఉత్తేజతరభూతి ఉన్నటువంటి ఒక స్పీచ్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వాలి, ఆ టైంలో మోటివేట్ చేయాలి. లేకపోతే కనుక మనమే వాళ్ళు ఎదుర్కొంటాం. మీరు చూసారో లేదో, చాలా ఆపరేషన్స్లో లీడింగ్ బై ఎగ్జాంపుల్ అంటారండి, యంగ్ ఆఫీసర్స్ అందరూ చనిపోతారండి. కారణం ఏంటి అంటే, ఇది మాట్లాడడం కాదు, వెన్ యు ఆర్ లీడింగ్ ఫ్రమ్ ఫ్రంట్ చూస్తారండి వాళ్ళు కూడా. ఉండేటువంటి వాళ్ళు చూస్తారు, ఈ ఆఫీసర్ వెనక నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడా, ముందు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడా. ఎప్పుడైతే మనం కొంచెం అడ్వాన్స్ అయ్యామో వెనకున్న వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది అండి, ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఏ రోజు కూడా వాళ్ళు దే నెవర్ లెట్ యూ డౌన్, మిమ్మల్ని లెట్ యూ డౌన్. ఇప్పుడు అది మీ గోర్ఖా సోల్జర్స్ని కూడా చూడండి, గోర్ఖా సోల్జర్స్లో ఇన్ఫెంట్రీలో టాప్ మోస్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా గోర్ఖా రెజిమెంట్ని తీసుకుంటారండి. రెజిమెంట్ ఎందుకంటే అక్కడ ఆఫీసర్ క్యాజువాలిటీ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు ఒప్పుకోరండి. స్వభాపడైనది స్వభావం కర్తే ఆపు మరణేనేదేంగే అమ్ దేక్తే మనకో, ఆ టైప్ ఆఫ్ జోష్ ఉంటుందండి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, కమాండర్ రెస్పెక్ట్ కోసం, పల్టన్ రెస్పెక్ట్ కోసం పనిచేస్తారు, దట్ లీడ్స్ టు కంట్రీస్ రెస్పెక్ట్. అలాగే ఒక మాట అన్నారు చెట్వుడ్స్ క్రెడిట్ జనరల్ క్రెడిట్, చెట్వుడ్స్ అంటాడు, ఆల్వేస్ ద సేఫ్టీ అండ్ ఆనర్ ఆఫ్ ది కంట్రీ కమ్స్ ఫస్ట్ ఆల్వేస్. ఎప్పుడు కూడా సేఫ్టీ అండ్ ఆనర్ కంట్రీ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్ అంటే మాకు చెప్పేది చెట్వుడ్స్ క్రెడిట్, ఆఫీసర్స్ చెప్పేది. సెకండ్ ఏంటంటే, ద సేఫ్టీ అండ్ ఆనర్ ఆఫ్ ది మెన్ యు ఆర్ కమాండింగ్ కమ్స్ నెక్స్ట్ అండ్ ద సేఫ్టీ అండ్ ఆనర్ ఆఫ్ ది సెల్ఫ్ కమ్స్ లాస్ట్. ఈజ్ అండ్ కంఫర్ట్, ఈజ్ అండ్ కంఫర్ట్ ఆఫ్ ది సెల్ఫ్ కమ్స్ ఇన్ ద లాస్ట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, యూ లీడ్ బై ఎగ్జాంపుల్ అంతే, చెప్పడం కాదండి, చేసి చూపించేసరికి ఆటోమేటిక్గా జోష్ అనేటువంటిది వాళ్ళ ఎనర్జీ అని వచ్చేస్తుంది, ఎనర్జీ వస్తుందండి. వార్క్ వైస్ ఉంటాయి, వాళ్ళకి ఒక మోటివేషనల్ స్పీచ్ అనేటువంటిది ఉంటుంది. సో యువర్ జాబ్ ఈజ్ టు మోటివేట్ ద పీపుల్ ఫర్ ది డిఫికల్ట్ సిచ్యువేషన్స్, వన్ ఆఫ్ ది జాబ్ అండి అది. సూపర్ సార్. సో ఆ విధంగా మేము వీ నెవర్ సీ ఎ పర్సన్ ఈజ్ విత్డ్రాయింగ్ అనేటువంటిది కనిపించదు, 100% దే ఫాలో అండి, అలా మోటివేట్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగేటువంటిది కాదు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రెజిమెంటేషన్. బెటాలియన్ లైఫ్లోనే అది ఉంటుందండి, గేమ్స్లో వాళ్ళతో కలిపి మీ గేమ్స్ ఆడుతుంది. ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి ఒక డిఫరెన్స్ ఉందండి, పాకిస్తాన్ ఆర్మీలో ఆఫీసర్స్ ఎప్పుడు కూడా జవాన్తో కలవరు, వాళ్ళదంతా కూడా నవాబ్గిరి. ఆ నవాబ్గిరి బాగా చూపిస్తారండి అక్కడ ఆఫీసర్స్. ఈవెన్ ఇది నేను చెప్పినటువంటి విషయం కాదు, పట్టుబడినటువంటి కార్గిల్ వార్లో పట్టుబడినటువంటి పాకిస్తానీ సోల్జర్స్ చెప్పినటువంటి విషయం, సాబ్ అవి సమజ్మాయా ఇండియన్ ఆర్మీ క్యూన్ జీత్తా హై, హమారా సాబ్ లోక్తో హమారా షక్కల్ భీ నహీ దేఖ్తా హై. కానీ ఇక్కడ ఇండియన్ ఆర్మీలో ఎలా ఉంటుందంటే అండి, ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళతో కలిసి కూర్చుంటారు, కలిసి భోంచేస్తారు, మోటివేట్ చేస్తారు. దేర్ ఆర్ సర్టెన్ అకేషన్స్ ఆర్ దేర్, ఆ మోటివేషన్ అనేటువంటిది వాళ్ళకి ఇస్తారండి. ఆ మోటివేషన్ అనేటువంటిది వాళ్ళకి, ఆ డిస్టెన్స్ అనేటువంటిది ఎక్కువ చూపించరు. కానీ ఇక్కడ నవాబ్గిరి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పాకిస్తానీ ఆర్మీలో, అందుకే వాళ్ళు ఆఫీసర్స్ చెప్పింది 100% పాటించరు. కానీ ఇక్కడ మాత్రం ఎలా ఉంటుందంటే, ఆఫీసర్స్ చెప్పింది ఇండిసిప్లిన్ అనేటువంటిది కనిపించదండి మనకి, అలా మోటివేట్ అది బిల్డ్ చేసుకుంటూ వస్తాం. అందుగురించే రెజిమెంటేషన్లో ఈ బెటాలియన్లో కొన్ని రోజులు మేము పర్మనెంట్గా బయట పోస్టింగ్స్ లేకుండా చాలా రోజులు బెటాలియన్లో ఉండిపోతామండి. ఉండిపోవడం గల కారణం ఏంటంటే, అసోసియేషన్ అనేటువంటిది బిల్డ్ అవుతుంది మాకు. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.